मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी जन्मदिन वेडुकलु आनंदपूर् जिला हिंदूपुरम वाईसीपी कार्यालयंलो एमएलसी शेख महम्मद इक्बाल आध्वर्यंलो निर्वहिंचारु। ई जन्मदिन वेडुकल संदर्भंगा वाईएसआरसीपी नायकुलु कार्यकर्तल समक्षंलो एमएलसी शेख महम्मद इक्बाल केक कट चेसी पेद्दिरेड्डी रामचंद्रारेड्डीकी जन्मदिनोत्सव शुभाकांक्षलु तेलिपारु। ప్రజాసేవే పరమావధిగా భావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో సమాజ అభివృద్ధికి పాటుపడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కార్యకర్తలు నాయకులు ఆకాంక్షించారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు మార్కెట్ చాంద్ భాష ఆర్థిక సహాయంతో ఓ వికలాంగుడికి నూతన ద్విచక్ర వాహనం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు। ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు కట్ల భాష ఆర్థిక సహాయంతో 300 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు। ఈ చాంద్ భాషకు ఈ యోరబాయి కురవాడు మనం చూద్దాం ఏమైనా చేయగలము ఆయన ఇప్పుడు ఉపాధి లేకున్నాడు అని నేను కూడా చాంద్ భాషకు పంపాను అది ఆ మెసేజ్ని పంపినప్పుడు ఆయన దానికి స్పందించి సరే సార్ నేనే మేము కలిసి చేస్తాను అది నేను ఇది డొనేట్ చేస్తాను పెద్దిరెడ్డి సార్ బర్త్డే సందర్భంగా మన షాకీర్ అనే మన సోదరుడికి అంటే ఇది చాలా విసులుపాటుగా ఉంటుంది ఆయన మొత్తం తిరిగి లాగా ఈయన ఎలక్ట్రిక్ ఇది చేసుకుంటాడు పోయి తిరిగి నేను రిపేర్ చేసుకుంటాను నాకు జీవనోపాధికి ఉంటుందని అంటే ఇస్లాం భాషను అభినందిస్తున్నాను। లేడీస్కి బర్త్డే సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండదండగా ఉన్న వ్యక్తి విధేయుడిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించాడో ముందు నుంచి కూడా ఒక మేజర్ జనరల్ వలె ఆయనకు అండగా ఉన్న వ్యక్తి మా పెద్దిరెడ్డి గారు ముందుగా పెద్ద ఆయన మేమందరం పిలుస్తుంటాం ఆయన ప్రజల మనిషి ఎవరొచ్చినా కూడా అందరి సమస్యలు పరిష్కరిస్తారు ఇటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి అండదండగా ఉన్న వ్యక్తి మా పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారికి భగవంతుడు దీర్ఘాయుష్ ఇవ్వాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని కరోనా నుంచి వచ్చినా కూడా వెనువెంటనే ఆయన ప్రజాసేవలో నిమగ్నమైన తీరు మనం చూసాం ఒక కొన్ని రోజులు ఉండి వెంటనే తిరిగి ప్రజాసేవకు వచ్చాడు ఒక 33-34 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష వేయడం నేను కూడా ఎప్పుడు చూస్తుంటాను నేను అడిగాను కూడా గంటలు ఎన్ని సంవత్సరాలు సార్ అంటే సుమారుగా 34-35 సంవత్సరాల నుంచి నేను ఆ విధంగా దేవుడి మీద భక్తి గలవాడు ఎంతో పవిత్ర హృదయం గలవాడు సేవా తత్పరుడు దీనుల పట్ల పేద వర్గాల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల వాళ్ళ సేవ పట్ల ఎల్లప్పుడూ ముందున్న నాయకుడు పెద్దిరెడ్డి గారిని భగవంతుడు ఆశీర్వదించాలని వారికి దీర్ఘాయుష్ ఇవ్వాలని ఇంకా ప్రజాసేవలో ముందు ఉండాలని మేమందరం మా నాయకులు మేమందరం ప్రార్థిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారికి వారు ఇలాగే అండగా ఉండాలని పార్టీకి ఇంకా బాగా సేవ చేయడానికి భగవంతుడు ఆయనకి శక్తినివ్వాలని ఇంకొకటి చెప్పాలి మన సోదరు పేరు గురించి నాకు వాట్సాప్లో ఫారూక్ సాక్షి మన రిపోర్టర్ గారు నాకు ఈయన గురించి ఒక యాక్సిడెంట్లో ఈయన రైల్వే స్టేషన్లో ఏదో చిన్న క్యాంటీన్ టైప్ ఉండింది రైలు ప్రమాదంలో కాళ్ళు కోల్పోవడం జరిగింది మీరేమైనా చేయగలరా అని నాకు ఇక్కడ వాళ్ళు కాదు పంపింది మా ఫారూక్ సాక్షి మా రిపోర్టర్ ఉర్దూ న్యూస్ చూసుకుంటారు పంపినప్పుడు నేను ఈ చాంద్ భాషకు ఈ యోరబాయి కురవాడు మనం చూద్దాం ఏమైనా చేయగలము ఆయన ఇప్పుడు ఉపాధి లేకున్నాడు అని నేను కూడా చాంద్ భాషకు పంపాను అది ఆ మెసేజ్ని పంపినప్పుడు ఆయన దానికి స్పందించి సరే సార్ నేనే మేము కలిసి చేస్తాను అది నేను ఇది డొనేట్ చేస్తాను పెద్దిరెడ్డి సార్ బర్త్డే సందర్భంగా మన షాకీర్ అనే మన సోదరుడికి అంటే ఇది చాలా విసులుపాటుగా ఉంటుంది ఆయన మొత్తం తిరిగి
ఆయన 38 లాగా ఎక్కడ ఎలక్ట్రిక్ ఇది చేస్తున్నాడు పోయి తిరిగి నేను రిపేర్ చేసుకుంటాను.